नमस्कार न्यायसेवा कार्यक्रमानिकि स्वागतं इवाल्ट मन अंशं चेक बौन्सिंग केसुलु न्याय सहायं अंशं पै सलहालु सूचनलु अंदिंचडानिकि मनतो पाटु उन्नारु नालुगव अदनपु सीनियर सिविल जज् रंगारेड्डी जिल्ला कोर्टु ए नागराज गारु अलागे न्यायवादी ए साई चरण गौड् गारु वारिचे विलुवैन सलहालु सूचनलु स्वीकरिद्दां जड्जि गारु ओक्कसारि चेक् इच्चिन तर्वात स्टाप् पेमेंट् चेयमनि बैंक् वाळ्ळकि चेप्पिनप्पुडु एं चेयालि స్టాప్ పేమెంట్ ఒకసారి చెక్ ఇచ్చినాక ఆ వ్యక్తికి చెక్ ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరికైతే చెక్ ఇచ్చాడో అతనికి ఇన్ఫామ్ చేసి ఉండాల్సి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అలా చేయలేని పక్షంలో వీరు ఈ చెక్ ఇచ్చినప్పుడు వాళ్ళు పర్పస్ఫుల్గా స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, చేసినట్టుగా భావించబడుతుంది. కనుక అది చెక్ బౌన్స్ జరిగినప్పుడు అది అతను నేరం చేసినట్టుగా పరిగణించబడుతుంది. ఓకే, అప్పుడు దాన్ని సివిల్ కేసు లాగా పరిగణించాలంటారా క్రిమినల్ కేసు? క్రిమినల్ కేసుకనే వస్తుందండి. సివిల్ కూడా దావా వేసుకోవచ్చు. చెక్ బౌన్స్ కేసు అయినప్పుడు చెక్ని బేస్ చేసుకుని మనం సివిల్ దావా వేసుకోవచ్చు, క్రిమినల్ కంప్లైంట్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. నాగర్ కర్నూలు నుంచి రవిశంకర్ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మీరు ఎవరికైనా ఇచ్చారా అండి? మీకెవరైనా ఇచ్చారు? ఓకే, బ్యాంక్ లో ప్రెజెంట్ చేశారా? ఓకే, ఏ రీజన్ తో వచ్చిందండి? అమౌంట్ లేదండి. ఓకే, జడ్జ్ గారు అమౌంట్ లేదన్నప్పుడు మనం నోటీస్ ఇవ్వాలండి. అది మీరు చెక్ రిటర్న్ అయినాక వన్ మంత్ లోపల. హలో, వినపడుతుందండి? మీరు చెక్ రిటర్న్ అయినాక అమౌంట్ లేదని రిటర్న్ అయినాక చెక్ బౌన్స్ అయ్యగా పరిగణించబడుతుంది. మీరు తన సంబంధిత అడ్వకేట్ని సంప్రదించి మీరు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. వన్ మంత్ లోపల నోటీస్ ఇచ్చేస్తే నోటీస్ అతను మళ్ళీ ఒక 15 రోజుల లోపల డబ్బు కూడా ఇవ్వలేకపోతే ఇంకొక 4 రోజులు ఆగేసి మీరు క్రిమినల్ కంప్లైంట్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులైందండి చెక్ బౌన్స్ అయ్యి? నెల రోజుల లోపల మీరు నోటీస్ ఇవ్వచ్చు. లేదు, చెక్ వ్యాలిడిటీ ఉంటే మళ్ళీ ఒకసారి కూడా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఎన్ని రోజులైంది మీకు చెక్ ఇచ్చి? నెల అయింది. దాని మీద డేట్ ఉందా అండి? ఇంకా డేట్ అంటే అయిపోయింది, ఒక 10 రోజులకి ఇచ్చిండు. 10 రోజులకి ఇచ్చారు? ఓకే, ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి ఇప్పుడు? చెక్ 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందండి మీకు. ఇచ్చిన డేట్ నుంచి మీకు 3 మంత్స్ లోపల వ్యాలిడిటీ ఉంటుంది. ఒకసారి రిటర్న్ అయినాక మీరు మళ్ళీ వేసుకోవచ్చు. మీరు ఆ కంప్లైంట్ మీకు ఎవరైతే చెక్ ఇచ్చారో అతనికి ఇన్ఫార్మ్ చేసి మరి మీరు అట్లా అమౌంట్ లేదని చెప్పి రిటర్న్ చేశారు, మళ్ళీ మేము చెక్ చేస్తున్నామని చెప్పేసి అతనికి ఇన్ఫార్మ్ చేసి మీరు చెక్ ప్రజెంట్ చేయొచ్చు. ప్రజెంట్ చేసి అది 3 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది మీకు. చెక్ ఎన్నిసార్లు అయినా ప్రజెంట్ చేయొచ్చు మీరు. తర్వాత లాస్ట్ డేట్ నుంచి మీరు ఒక 1 మంత్ లోపల నోటీస్ ఇవ్వాలి. తర్వాత ఒక 15 రోజులు టైం ఇచ్చేసి అతను అంత లోపల కూడా డబ్బు పేమెంట్ చేయలేకపోతే 1 మంత్ లోపల అక్కడ నుంచి మళ్ళీ 1 మంత్ లోపల మీరు కంప్లైంట్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా 10 రోజులే టైం ఉందా అండి రెండోసారి ప్రెజెంట్ చేయడానికి? అంటే టైం అయిపోయింది, మళ్ళీ చెక్ వ్యాలిడిటీ అంటే మీకు చెక్ డేట్ నుంచి 3 నెలలు ఉంటుందండి. చెక్ వ్యాలిడిటీ వేసుకోవచ్చు. మీరు చెక్ బౌన్స్ అయినట్టు అవతలి వ్యక్తికి చెప్పారా అండి? చెప్పినా మళ్ళీ ఇస్తా అన్నాడు. ఓకే, మళ్ళీ ఇస్తే మళ్ళీ బౌన్స్ అయితే మళ్ళీ వేస్తాను. ఓకే, మళ్ళీ ఇస్తానంటున్నారు కాబట్టి మళ్ళీ తీసుకోవచ్చు. మళ్ళీ కొత్త చెక్ తీసుకొని మళ్ళీ ప్రెజెంట్ చేయొచ్చు. ప్రెజెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రెజెంట్ చేయాలి. లేదా ఇదైనా సరే ప్రెజెంట్ చేయొచ్చు. చేయొచ్చు. సేమ్ చెక్ కూడా మళ్ళీ ప్రెజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి సందర్భాల్లో ఎలా ముందుకు వెళ్ళాలండి? అసలు చాలా మందికి దాని మీద చాలా డౌట్లు ఉంటాయి. 1 మంత్ ఇప్పుడు మనం 15 డేస్ అంటున్నారు, తర్వాత 1 మంత్ టైం, ఈ రెండిట్లో కొంచెం ఏదో కన్ఫ్యూజన్. ఒకటి ఏంటంటే చెక్ ఇచ్చినప్పుడు మనకు మొట్టమొదటిగా చెక్ డేట్ నుంచి డేట్ ఆఫ్ చెక్ నుంచి 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఇంతకుముందు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది చెక్. ఇప్పుడు మనకు 3 మంత్స్ దాని వ్యాలిడిటీ చేయడం జరిగింది. కనుక 3 మంత్స్ లోపల మనం చెక్ను ఎన్నిసార్లు అయినా ప్రజెంట్ చేయొచ్చు. అయితే ఒక్కసారి కానీ 2 సార్లు కానీ అది బౌన్స్ అయినప్పుడు ఆ వ్యాలిడిటీ పీరియడ్లో
మనం అతనికి చెక్ ఇచ్చిన వ్యక్తికి ఇలా మీకు చెక్ బౌన్స్ అయ్యింది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ సెకండ్ టైం ప్రెజెంట్ చేయొచ్చు. అప్పుడు కూడా డబ్బు లేకుంటే ఎన్నిసార్లు అయినా మనం ప్రెజెంట్ చేయొచ్చు. ఆ చివరి టైం అంటే వ్యాలిడిటీ పీరియడ్ లోపల మనం ఎన్నిసార్లు అయితే ప్రెజెంట్ చేస్తామో ఆ చివరి డేట్ నుంచి ఒక నెల రోజుల లోపల నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం నోటీస్ ఇచ్చేసి 15 రోజులు టైం ఇవ్వాలి అతనికి, కనీసం ఒక 15 రోజులు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఆ 15 రోజుల లోపల మీరు డబ్బు మాకు పేమెంట్ చేయండి అని చెప్పి మనం నోటీస్ లేదంటే కోర్టు ద్వారా లేదంటే మనం మళ్ళీ అక్కడ నుంచి ఆ 15 రోజులు వెయిట్ చేసి ఇంకొక 4 రోజులు వెయిట్ చేసి టైం లోపల మనం మళ్ళీ కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కోర్టులో, క్రిమినల్ కంప్లైంట్ చేయడానికి అవకాశం. ఓకే లాయర్ గారు, అలాగే పోస్ట్ డేటెడ్ చెక్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోస్ట్ డేటెడ్ చెక్లు అంటే అండి, ఇప్పుడు చెక్ యొక్క డేట్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే చెక్ ఇష్యూ చేస్తారు, డేట్ ఇవ్వరు, డేట్ వేయరు. వాళ్ళకే చివరికి చెక్ ఎవరికైతే ఇష్యూ చేస్తారో వాళ్ళకే ఆథరైజేషన్ ఇస్తారు, డేట్ వేసుకొని మీరే వేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తున్నామో చెక్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఈరోజు చెక్ ప్రజెంట్ చేస్తున్నాను, ఈ సో అండ్ సో డేట్ వేసి ప్రజెంట్ చేస్తున్నాను అని చెప్పి పోస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ వేసేసి ప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మన వాళ్ళ ఆథరైజేషన్ ఇవ్వకుండే కొన్నిసార్లు చెక్ దొరికిన మనంతకు సిగ్నేచర్ ఉన్న చెక్స్ దొరికినా వీళ్ళే సిగ్నేచర్స్ అమౌంట్ వేసుకొని డేట్ వేసి ప్రజెంట్ చేస్తుంటారు చాలా మటుకు. దాంట్లో ఏమవుతుందంటే ఇది ట్రయల్ ప్రాసెసింగ్లో ఆర్ హ్యాండ్ రైటింగ్ ఈ హ్యాండ్ రైటింగ్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు అది అతను నిజంగా అప్పు తీసుకొని ఇచ్చాడా లేదా దేని గురించి తెలుసుకోవాలనున్నప్పుడు అతనికి మనం ఎప్పుడైతే చెక్ మనం డేట్ వేసి ప్రజెంట్ చేయాలనుకుంటున్నా అప్పుడు అతనికి ఇన్ఫర్మేషన్ రిటర్న్ ఇన్ఫర్మేషన్ ఏదైనా నోటీస్ ద్వారానా లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెక్ ప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. వికారాబాద్ నుంచి నరసింహుల్ గారు, హలో. హలో, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను జాండీర్ ఫైనాన్స్ తీసుకున్నా మేడం. ఫైనాన్స్ తీసుకున్నారా? అవును మేడం, ట్రాక్టర్ మేడం, ట్రాక్టర్ లోన్. ఓకే, కడుతున్నా మేడం. అది అకౌంట్ లో చేస్తుందా? నాకు 30 తారీఖు ఇచ్చారు మేడం, సెప్టెంబర్ 30, మార్చ్ 30. అదే 6 నెలలకు ఒకసారి. అయితే నేను మా లాస్ట్ రోజు లాస్ట్ కరోనా అప్పుడు ఏమైందంటే మా 30 తారీఖు రోజు అమౌంట్ వేసిన మేడం బ్యాంక్ లో, నేను ఇవాళ చెక్ బౌన్స్ అయింది అని చెప్పేసి ఎక్స్ట్రా ఫైన్ వేసి అది నాకు ఇంకా 1580 రూపాయలు కట్టండి అని చెప్పేసి క్లియరెన్స్ ఇచ్చలేదు మేడం. మళ్ళా వాళ్ళ ఏజెంట్ ఏం చేసిందంటే నీకు ఇంకా 600 ఎక్స్ట్రా చెక్ బౌన్స్ అయింది కట్టడానికి, అది కూడా కట్టినాం మేడం. వాళ్ళు ఇంట్లో కట్టాలి కట్టాలి అని నా ప్రాబ్లం సాల్వ్ చేస్తలేదు మేడం. ఇప్పుడు సందర్భంలో ఇది ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్ కిందనే ఉంటుంది. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు ఇప్పుడు ఇది మీరు ఫైనాన్స్ తీసుకున్నప్పుడు చెక్కులు అన్ని ముందే ఇచ్చి ఉంటారు కదండి, మీరు ముందు అన్ని చెక్కులు ముందే ఇచ్చేసారా మీరు ష్యూరిటీ? అయితే దీన్ని మనము సెక్యూరిటీ పర్పస్ లో ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు ప్రతి చెక్కు ఏ డే అయితే మీరు డేట్ వేసి ఇవ్వాలి, ప్రతి డేటు ప్రతి చెక్ మీద ఒక్కొక్క నెల ఒక కిస్తు కింద మీరు ఆ చెక్కు డేట్ వేసి ఇచ్చి ఉండాల్సింది. మరి మీరు ఆ రకంగా ఇచ్చారా లేదా తెలియదు. ఒకేసారి ఇచ్చి ఉంటే మీరు బ్యాంకులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏమని అంటే నేను ఈ సంబంధిత చెక్కులు ప్రతి నెల ఫలానా కిస్తు కింద నేను ఇవ్వడం జరిగింది కనుక అవి ఏ బ్యాంక్ ఏ రకంగా అయితే చెక్కు అమౌంట్ వస్తుందో ఆ చెక్ ఆనర్ చేసుకుంటూ మళ్ళీ మీరు ఆ చెక్కు రిటర్న్ పొందడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఒకవేళ చెక్కు మీరు ఒకవేళ ముందే కిస్తు కట్టేస్తే ఇప్పుడు ఈ నెల ఇచ్చారనుకోండి, ఆ డబ్బు కట్టేస్తే ఆ సంబంధిత చెక్కును మీరు అతనితో మీ ఫైనాన్షియర్తో రిటర్న్ పొందడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు అట్లానేం లేదు సార్. వాళ్ళకు ఇచ్చిన వాళ్ళు కట్ చేసుకున్నారు సార్, అమౌంట్ కూడా తీసేసుకున్నారు, తీసేసుకున్నాక చెక్ బౌన్స్ అయింది అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా కట్టమంటే ఎక్స్ట్రా కట్టినా ఇంకా కట్టాలి అని చెప్పేసి. మీరు అడ్వకేట్ గారిని సంప్రదించి మీరు ఒక నోటీస్ పంపించవచ్చండి, నోటీస్ పంపించి మేము పలానా చెక్కులు మీకు ఫైనాన్స్ ఏదైతే మేము తీసుకున్నాము ట్రాక్టర్ లోన్ కింద దానికి మేము సెక్యూరిటీ పర్పస్ లోనే ఇచ్చాము, ఈ పలానా అమౌంట్లు మేము ఇన్ని వాయిదాలు కట్టినాము కనుక మీరు ఆ చెక్కులు మాకు రిటర్న్ ఇవ్వండి, మీరు ఒకవేళ ఏమీ బాకీ లేకపోతే అని మీరు చెప్పొచ్చు. ఇంత మాత్రం అమౌంట్ బాకీ ఉన్నామని మీరు నోటీస్ పంపించడానికి అవకాశం ఉంటుంది. అట్లా చేసినప్పుడు వాళ్ళు ఏదేని కానీ చట్టపరంగా మీ మీద అన్యాయంగా కేసు పెట్టడం జరిగినప్పుడు అది మీకు ఈ రకంగా నోటీస్ పంపించినప్పుడు అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
మీరు క్రిమినల్ నేరం నుంచి మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అడ్వకేట్ గారిని సంప్రదిస్తే వాళ్ళు సరైన సలహా ఇస్తారు మీకు. హైదరాబాద్ నుంచి వెంకటలక్ష్మి గారు. హలో వెంకటలక్ష్మి గారు, నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే అమ్మా, ఓకే నాన్న. హలో మేడం, చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ఎలా వినిపిస్తున్నా? ఐఎమ్ 70+. ఫోన్ లో మాట్లాడుతున్నారు కదా? ఓకే ఓకే అండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. చాలా కాలం సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక అడ్హాక్ టీచర్ గా పనిచేసి రూపాయి 10 రూపాయలు దాచుకున్నాను. పర్మనెంట్ పెన్షన్ కూడా రాదు. అయితే ఒకడికి డబ్బు అప్పమని తీసుకున్నాడండి, ఇచ్చాం. కొన్నాళ్ళు వడ్డీ కట్టాడు, చెక్కులు కూడా ఇచ్చాడు. చాలా మమ్మల్ని 20 మంది తీసుకున్నారండి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ దగ్గర మోసం. తర్వాత ఐపీ పెట్టాడండి, అతన్ని కొన్నాళ్ళు కూర్చోబెట్టినట్టు సీసీఎస్ వాళ్ళు కూర్చోబెట్టారు. అంజనీ కుమార్ అతనికి వెళ్ళాను, శ్రీకాకో ఇద్దరికి వెళ్ళాను, ఎక్కడా న్యాయం జరగలేదు మేడం. ఉన్న డబ్బులు కాస్త వాడికి ఇచ్చావు, పెన్షన్ రాదు నాకు. ఇది నా బాధ మేడం. నిజంగా న్యాయం ఉంటే ఈ 2 వారాల నుంచి సారు ఇద్దరిని చూస్తున్నారు, కుర్రాళ్ళు ఇద్దరిని. కానీ నాకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో నాకు చెప్పండి కొంచెం. ప్రామిసరీ నోట్ కూడా ఇచ్చారమ్మా మీకు? ప్రామిసరీ నోట్ ఇచ్చారండి, చెక్ బౌన్స్ అయిపోయింది. ప్రామిసరీ నోట్లు కూడా ఇంకా. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇచ్చి ఆయనకి అప్పు? అప్పు ఇచ్చాడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయిందండి. 4 ఏళ్ళు అయిపోయాడు, ఐపీ పెట్టినట్టుగా కోర్టులో పెట్టుకున్నాడు. మరి ప్రామిసరీ నోట్ మళ్ళీ రాయించుకున్నారా? మళ్ళీ రాలేదండి. రాలేదు లాయర్ గారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే, కేసు ఏమన్నా వేశారా అమ్మా? ఏమండి కేసు ఏమన్నా వేశారా? కేసు వేశారండి. అతనికి జైల్లో కూర్చోబెట్టారు, బెయిల్ ఇచ్చారు, పంపించారు. అడ్వకేట్ సిద్ధార్థ్ సింగ్ అదర్వైజ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది మెంబర్ ఇన్ ది కన్జ్యూమర్ కోర్ట్. ఏమిటంటేనండి, వాడు ఒక అడ్వకేట్, ఇతను పోలీసు, ముగ్గురు క్లాస్మేట్స్, వాళ్ళ ముగ్గురు కలిసి మోసం చేశారు. లాయర్ గారు చెప్తారు, వినండి అమ్మా. చెప్పండి. ఆయన ఐపీ పెట్టారని అంటున్నారు కదండి. అవును సార్. తను భవిష్యత్తులో ఇంకేదైనా ఆస్తులు ఉంటే, తను ఆస్తులు గురించి మీకు ఏమైనా వివరాలు తెలిస్తే దాన్ని మీరు అటాచ్ చేసుకోవచ్చు. మీ ఫేవర్ గా ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఒకవేళ చెక్ బౌన్స్ కానీ ప్రామిసర్ నోట్ సివిల్ దావా ద్వారా మీకు ఏమైనా ఆర్డర్ వస్తే మీరు అప్పుడు ఎగ్జిక్యూట్ పిటిషన్ వేసుకొని భవిష్యత్తులో తను ఏమైనా ఆస్తులు సంపాదించిన ఉన్నట్టయితే తన ఆస్తులను మీరు అటాచ్మెంట్ కోసం అడగవచ్చు. సార్ ఒకటి 20 మందికి ఇవ్వాలి వాడు. వాడికి ఆస్తులు ఉన్నాయట, అన్నగారి పేరు పెట్టేసేట. కొందరు కేసులు నేను కోర్టుకు వెళ్ళలేక 72 సంవత్సరాలు నేను వెళ్ళలేక నేను ఊరుకుంటాను. వాళ్ళు నడుస్తున్నాయండి, వాళ్ళని పిలుస్తున్నారు. నాది కూడా ఒక కేసుగా వాడు యాక్సెప్ట్ చేశాడు, డబ్బు తీసుకున్నాడు. అడ్వకేట్ గారు ఆయన పేరు కూడా చెప్పేస్తాను, నాకేమీ ఇది లేదు. ఆయన పేరు నిహాలు జగన్నాథాచారి. ఇలా తెలిసారు సార్? ఐఎమ్ లిటరలీ 72 ఇయర్స్ ఓల్డ్. ఐఎమ్ వన్ ఆఫ్ ద సర్వీస్ లో ఉంటాను, ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో ఉంటాను. ఇలాంటి అడ్వకేట్స్ తో నన్ను ఇలా మోసం చేశాడండి. అమ్మా చట్టపరంగా ఏదైతే ఉంటుందో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అమ్మా. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు అతను మీరు చెక్ బౌన్సే కాకుండా మీరు సివిల్ దావా కూడా వేయవచ్చు. తర్వాత అది ఒకవేళ విత్ ఇన్ కాల పరిమితిలో ఉంటాయి సివిల్ కేసు కూడా. లేదు అంటే మీరు ఈ రకంగా మోసం చేయడం జరిగిందని చెప్తున్నారు కనుక మీరు క్రిమినల్ కేసు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. తర్వాత ఐపీ పెట్టిండని చెప్తున్నారు కనుక ఐపీలో అతను ఒకసారి మీకు ఫలానా ఇంత అప్పు ఉన్నా అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే అతను మీకు అప్పు ఇచ్చినట్టుగా, మీరు అతనికి అప్పు ఇచ్చినట్టుగా అది అతనే ఒప్పుకున్నట్టుగా భావించబడుతుంది. ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్పినట్టుగా ఒకవేళ అతనికి ఏదైనా ఆస్తులు అంటే గత 1 సంవత్సరం లోపల అతని ఏదైనా ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసినా కూడా అవి చెల్లవండి వేరే వాళ్ళకి. అతని ఆస్తులు ఉండి వేరే వాళ్ళకి చెల్లి ట్రాన్స్ఫర్ చేసినా కూడా అవి చెల్లవు. ఆ ఆస్తులను కూడా మనం అటాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు మిగతా ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళందరూ ఆ రకంగా ప్రొసీడింగ్స్ మీరు పిటిషన్ చేస్తే ప్రపోర్షనేట్గా మీకు ఎంత రావాలన్నా అప్పు ఆ ఆస్తులను జప్తు చేసి మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. మీరు ఆ రకంగా స్టెప్స్ తీసుకోవచ్చమ్మా. మీ అడ్వకేట్ గారిని 22 మంది కేసేసాం సార్, 22 మంది కేసేసాం. అంజనీ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం, తర్వాత ఆవిడెవరు షికాగో గారి దగ్గరికి వెళ్ళారు. రెస్పెక్ట్ గా మాట్లాడింది అయ్యరా గారి దేవర్ బట్టి కింద ఉన్న వాళ్ళు
వాళ్ళు ఏం చేస్తున్నారు చేస్తారు మతలబు నాకు తెలుసండి. ఓ 30 ఇయర్స్ నేను కోర్టుకి వెళ్ళాను, కన్జ్యూమర్ కోర్టుకి, లోక్ అదాలత్కి, నా స్నేహితులతో విశాఖపట్నం వేసుకెళ్ళి అట్ ప్రజెంట్ ఐ స్టే అట్ హైదరాబాద్ ఆఫ్టర్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ మీన్స్ 30 ఇయర్స్ నేను కేవీలో పనిచేసిన, ఐ వర్క్ ఇన్ కేవీ బట్ ఐఎమ్ నాట్ ఎంప్లాయ్ ఆఫ్ కేవీ. దట్ ఈస్ వై ఐఆమ్ అనేబుల్ టు గెట్ ద పెన్షన్. నాకు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. ఆయన పెద్ద నేను మట్టికిందో ఉన్నాను. ఆమెన డైరెక్ట్ గా ఎవరికైతేనే చెప్పుకోవడానికి వీలవుతుందంటే చెప్పండి, లేకపోతే డైరెక్ట్ కొత్త గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. నేను ఆమె అనేబుల్ టు, నేను సివియర్ డయాబెటిక్, తర్వాత ఈ బీపీ అది నేను వెళ్ళలేనని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక అంటే న్యాయ సంబంధిత వ్యవస్థలో మీరు పనిచేశారు, లోక ఏమంటున్నారు లోకాయుక్త అని చెప్తున్నారు, కన్జ్యూమర్ ఫోరం లో పనిచేసిన అని చెప్తున్నారు. కనుక మీరు ఏదేని కానీ మీకు తెలుసు చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలని, చట్టానికి అతీతంగా మనం ఏమి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుంటుంది, చట్టపరంగానే మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇప్పటికీ కూడా అవకాశం ఏంటంటే ఇప్పుడు క్రిమినల్ కేసుకి మీకేమి లిమిటేషన్ ఏమి ఉండదు, అతను ఏ రకంగా ఏ మోసం చేయడం జరిగింది అనేది మీరు కంప్లైంట్ ఇచ్చి సంబంధిత అధికారులు కేసు రిజిస్టర్ చేయకుంటే మీరు సంబంధిత ఎస్పీ గారిని కానీ కమిషనర్ని కానీ సంప్రదించవచ్చు అమ్మా. సంప్రదిస్తే ఆ కేసులో మీకు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అతను ఏ రకంగా మోసం చేయడం జరిగింది దానికి సంబంధించి మీకు ట్రయల్ జరుగుతుంది. ఒకవేళ నేరం చేసినట్టయితే అతను శిక్ష కూడా పడుతుంది. మీ ఇప్పుడు మిగతా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ ఆస్తులు ఏమైనా ఉంటే అవి మీరు జప్తు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే అమ్మా, మీరు జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ కూడా మీరు పిటిషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జడ్జి గారు, ఇలాంటి కేసులు మనం చాలా వింటుంటాం, అప్పులు చేసేసి అందరి దగ్గర ఐపీ పెట్టేస్తూ ఉంటారు, అలాంటప్పుడు ఏం చేయాలండి? అంటే ఈ ఐపీ పెట్టిన అంటే ఈ వీళ్ళు లోను అంటే వీళ్ళు అప్పు తీసుకొని అప్పు ఇచ్చేసి 4 సంవత్సరాలు అయిందంటున్నారు. అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో అతని ఆస్తులు ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయితే ఆస్తులను కూడా మనం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉంటుంది? అవి చెల్లదండి. ఒక అంటే గత 1 సంవత్సరం లోపల ఏదైతే ఆస్తులు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే అంటే అది ఇంటెన్షనల్ గా ట్రాన్స్ఫర్ చేయడం అన్నట్టు. వాళ్ళు ఉన్న ప్రాపర్టీస్ అంతా ట్రాన్స్ఫర్ చేసేది అంటే ఎదుటి వ్యక్తిని మోసగించాలనే ఉద్దేశంతో వాళ్ళన్నీ అందరితో డబ్బులు తీసేసుకొని ఈ రకంగా ఐపీ పెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక చట్టపరంగా మనకు 1 సంవత్సరం కంటే ముందు ఆ 1 సంవత్సరం లోపల ఏవైతే కేసులు ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేస్తారో అవన్నీ ఆ ట్రాన్స్ఫర్ చెల్లవన్నట్టు. కనుక ఒకసారి ఐపీ పెట్టడం వల్ల పెట్టిన వ్యక్తి ఏదైతే ఉంటారో ఆ వ్యక్తి ఎవరికైతే అప్పు ఇచ్చా అని ఒక లిస్ట్ రాస్తారు, అంటే రెస్పాండ్స్ ని చూపిస్తారు ప్రతివాదులుగా. దాంట్లో ఎవరెవరికి ఎంత అప్పు ఉందా అని రాయడం జరుగుతుంది. అంటే అది ఒక్కటి చాలు, అంటే అతను మనం ఇచ్చిన అప్పు ఉన్నట్టుగా అతను అడ్మిట్ చేసినట్టుగానే ఒప్పుకున్నట్టే. కనుక ఇది ఒక రకంగా ఒకవేళ అతను ట్రాన్స్ఫర్ చేసినట్టుండే ఆ ప్రాపర్టీస్ మనం అటాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది క్రిమినల్ కేసు కింద వస్తుంది కదండి? కాదండి, సివిల్. అది సివిలే వస్తుంది, సివిలే ఇన్సాల్వెన్సీ పిటిషన్, సివిలే. ఒకవేళ అతను కోర్టులో ఎంక్వైరీ చేసినాక మనం కూడా ఐపీ పెట్టడం అనేది సివిల్ కేసు, కానీ ఇలా చెక్ ఇవ్వడం తర్వాత క్రిమినల్ కేసు ట్రయల్ నడుస్తుంది. ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ వేరు, అది వేరే కోర్టులో నడుస్తుంది. ఇది వేరే కోర్టులో, క్రిమినల్ కోర్టులో నడుస్తుంది. క్రిమినల్ కేసెస్ కి సంబంధించి క్రిమినల్ కోర్టులో నడుస్తుంది. కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి కుమార్ గారు, హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, నేను కుమార్ మాట్లాడుతున్నా సార్. నేను ఒక ప్రస్తుతానికి అమౌంట్ ఒక 13 లాక్స్ వేరే అవసరం ఉంటే అప్పుడు 2 లాక్స్ అప్పుడు 1 లాక్ ఆల్మోస్ట్ టోటల్ 13 లాక్స్ ఉంది. సో నాకు అగ్రిమెంట్ కూడా వచ్చేసారు మేడం, నేను ఇస్తాను అమౌంట్ అది అని చెప్పి 1 ఇయర్ అయిపోయింది. ఆగస్ట్ కు క్లోజ్ అయిపోయింది అది. అతను అగ్రిమెంట్ ఇది ఫోన్ చేసి లిఫ్ట్ చేయడు, అది ఇంట్రెస్ట్ గా అది 1% లాగా ఇచ్చాము. వాళ్ళతో నాకు డబ్బులు అవుతుంది మేడం. ఇంట్రెస్ట్ పే చేస్తున్నారా అండి? ఇంట్రెస్ట్ లేదు, అసలు లేదు, ఏం లేదు మేడం. అగ్రిమెంట్ కూడా ఆగా పెండింగ్ క్లోజ్ అయిపోయింది. అతను ఎక్కడ ఉన్నాడో తెలుసా మీకు? అతడు ఇక్కడనే ఉంటాడు మేడం, బోర్డుపల్లి. మరి మీరు వెళ్ళి కలిసి అడగలేదా అండి? ఫోన్ చేస్తే ఇల్లు మారుతుంటాడు, ఫోన్ రెస్పాన్స్ ఇయ్యాడు, కాల్ చేస్తుంటాడు. నేను ఇస్తా అంటున్నాడు మేడం. చాలా రోజులు అవుతుంది, నాకేమో ఇచ్చిన వాళ్ళతో డబ్బులు అవుతుంది, ఇద్దరు మాత్రం రెస్పాన్స్ లేదు. మీకు చెక్స్ ఇచ్చారా అండి? మీరు అప్పులు ఇచ్చారు, చెక్స్ ఇచ్చారు, 4-5 చెక్స్ ఇచ్చారు, ప్లస్ అగ్రిమెంట్ వచ్చి ఇచ్చారు.
దాని మీద డేట్స్ ఉన్నాయా అండి? డేట్స్ లేవు సార్, ఏం లేవు. ఖాళీ సిగ్నేచర్ పెట్టి ఎంటి సెక్స్ ఇచ్చారు. అది అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను స్టూడెంట్స్ చెక్ ప్రెజెంట్ చేస్తే లిఫ్ట్ చేయడు, ఫోన్ కట్ చేస్తాడు. నోటీస్ పంపించండి అతని. నాకేమో పెట్టిన వాళ్ళతో ట్రబుల్ అయిపోతుంది. ఒక నోటీస్ నాకు ప్రెజర్ పెడుతున్నారు చెప్పేది అండి. ఒకసారి మీరు నోటీస్ పంపించండి అతనికి, ఒక లీగల్ నోటీస్ టైప్ పంపించేసి మీరు నాకు, నేను మీకు స్టూడెంట్స్ అప్పిచ్చాను కదా, ఇంత అప్పిచ్చాను కాబట్టి మీరు నాకు ఆథరైజేషన్ ఇచ్చాను ఈ చెక్ ప్రజెంట్ చేసుకోవడానికి ఈ లోపు అని చెప్పి ఒక డేట్ వేసుకొని మీరు చెక్ ప్రజెంట్ చేయండి బ్యాంక్లో. ప్రజెంట్ చేసి చెక్ బ్యాంక్లో ప్రజెంట్ చేస్తే అతను అమౌంట్ ఉందంటే హానర్ అవుతుంది, లేదని అంటే మీకు ఎందుకు రిటర్న్ అయిందని చెక్ రిటర్న్ మేము వస్తుంది, బ్యాంక్ వాళ్ళు స్లిప్ ఇస్తారు. ఏదైనా సార్ అండి, మీకు లాస్ట్ మీకు కమ్యూనికేషన్ ఉన్న అడ్రస్, లాస్ట్ అడ్రస్ లాస్ట్ మీకున్న కమ్యూనికేషన్ అడ్రస్ కి నోటీస్ పంపించండి. మీరు నోటీస్ పంపించినాక చెక్ డిజానర్ అయింది అనుకోండి, ప్రజెంట్ చేసినాక మీరు అప్పుడు 30 డేస్ లోపు మీరు ఒక లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది. నేను మీకు ఇంత అప్పిచ్చాను, మీరు ఎందుకు అది హానర్ చేయలేకపోతున్నారు, మేము ప్రజెంట్ చేస్తే డిజానర్ అయిందని చెప్పి ఒక 30 డేస్ లోపు, మీకు రిటర్న్ అయిన 30 డేస్ లోపు ఒక లీగల్ నోటీస్ పంపించాల్సి వస్తుంది. ఆ లీగల్ నోటీస్ పంపించాక ఒక 17 రోజులు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 15 రోజులు కాకపోయినా మీకు ఆ మీరు లీగల్ నోటీస్ పంపించినాక అతనికి ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో ఆ నోటీసు, ఆ డేట్ నుంచి మీరు 30 రోజుల లోపు ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేసుకోవచ్చు 200 CRPC కింద. లేదు మీకు అమౌంట్ గురించి కావాలంటే మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు అంటున్నారు కాబట్టి మీరు ఒక సివిల్ సూట్ కూడా వేసుకోవచ్చు కోర్ట్ ఫీజు పే చేసి. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి కృష్ణారావు గారు, హలో. మేడం గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మాది ఎట్లుందంటే మేడం, మా చుట్టమే మేడం, అల్లుడు 2006లో తీసుకున్నాడు మేడం డబ్బులు, అప్పుడు కొద్ది తీసుకుని 2011లో కాగితం రాసిచ్చాడు మేడం నోటు, 20 లక్షలు రాసిచ్చాడు మేడం. ఆ నోటు దాటిపోయింది, ఇప్పుడే తీర్చా అంటాడు మేడం. దాన్ని ఏం చేయమంటారు మేడం? 2011 అంటే ఇప్పటికి దాదాపు 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మధ్యలో మళ్ళీ ఏమన్నా మీరు ఆ ప్రామిసరీ నోట్ ని మార్పించుకున్నారా? డేట్ మార్పించుకోలేదు మేడం. ఇప్పుడైనా ఇస్తా అంటాను కదా, చుట్టమే కదా అని మేము చేయలేదుకున్నాం మేడం. మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఆన్లైన్ లో ఏమన్నా ఇచ్చారా అతనికి? ఆన్లైన్ లో ఇవ్వలేదు మేడం గారు, మొత్తం క్యాష్ ఇచ్చామని దాచేసి. ఓకే, అతను మీకు మధ్య మధ్యలో ఏమన్నా చెల్లిస్తూ వచ్చాడా? మధ్య మధ్యలో అంటే మేడం, మా మిజెస్ వాళ్ళు అక్క 20 లక్షలు ఇచ్చింది మేడం మధ్యలో, అయితే ఏరే కాగితం మీద రాసింది అది. అతను మీకేమైనా చెల్లించాడా ఇప్పటి వరకు? ఇంతవరకు ఏం తెలియలేదు మేడం. ఓకే జడ్జి గారు, ఇది 2011 అంటున్నారు కనుక ఇప్పుడు ఇవరకు ఏమీ తీసుకోవచ్చు, మీరు ఏ రకమైన చర్య తీసుకోలే కనుక అది 3 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండదండి అది. కానీ మీరు ఈ రకంగా మోసం చేయడం జరిగిందని చెప్పి ఒక క్రిమినల్ కేసు మాత్రం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రిమినల్ కేసు వేసుకోవచ్చండి. మీరు డబ్బు ఇచ్చింది అదంతా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసు వేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది మోసం చేయడం జరిగిందని. అందుకే మీరు ఏదైనా కానీ ఇప్పుడు డబ్బు ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్ కానీ ఏదైనా అగ్రిమెంట్ కానీ రాయించుకున్నప్పుడు 3 సంవత్సరాల కాల పరిమితి మాత్రమే ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా డబ్బు ఇచ్చిన 3 సంవత్సరాల లోపల మీరు నోటీసు పంపించడమో ఏదో ఒకటి చేయడం జరగాలి. ఇచ్చేసి అది నోటీసుతో అడిగితే సరిపోదండి. మీరు రాతపూర్వకంగా మీరు నోటీస్ పంపిస్తే మీకు కేసు వేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది కనుక కష్టము. తర్వాత మీరు క్రిమినల్ కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి, వేసుకోవచ్చు. జడ్జి గారు, ఈ సివిల్ కేసు ఎలా వేసుకోవాలి, అలాగే క్రిమినల్ కేసు ఎలా వేసుకోవాలంటారు? సివిల్ కేసు వచ్చేసరికి మనము నోటీసు పంపించి సంబంధిత సివిల్ కోర్టులో ఒక దావా వేసుకోవచ్చు అండి. దానికి కోర్టు ఫీజు కట్టి, అంటే ఎంతైతే అమౌంట్ ఉంటుందో దానికి ఇంట్రెస్ట్ కలుపుకొని ఆ సూటు మనీ యొక్క వాల్యూ ఎంతైతే వస్తుందో దానికి సంబంధించి ఎంత వాల్యూ ఉంటే అంత కోర్టు ఫీ కట్టి కోర్టులో దావా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రిమినల్ కేసు వచ్చేసరికి ప్రైవేట్ కంప్లైంట్ వేయడం, చెక్ బౌన్స్ అయితే ప్రైవేట్ కంప్లైంట్ వేసి 200 CRPC కింద సంబంధిత అది క్రిమినల్ నేరంగానే పరిగణించబడుతుంది. ఆ కేసు క్రిమినల్ కేసు నడుస్తుంది. క్రిమినల్ కేసులో వచ్చేసరికి శిక్ష అనేది ఉంటుంది, సివిల్ కేసులో శిక్ష అనేది ఉండదు. ఆ డబ్బు రికవరీకి మాత్రమే మనకు కోర్టు డిగ్రీ ఇస్తుంది. ఆ డిగ్రీని బేస్ చేసుకొని మనము ఎగ్జిక్యూషన్ పిటిషన్, అప్పటికి కూడా అతను డబ్బు ఇవ్వకపోతే ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేస్తే, అప్పుడు కూడా డబ్బు పేమెంట్ చేయకపోతే
అప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా అతని ఆస్తులు ఏమైనా ఉంటే జప్తు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ జప్తు చేసి ఆ అమౌంట్ మనం రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గుంటూరు నుంచి షేక్ మౌలి గారు, హలో. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం గారు, నేను చెక్ మా భార్య పేరు చెక్ ఇచ్చానండి. నా పేరున నేను నోట్ నోట్ రాయించుకున్నాను మేడం గారు, నేను క్లియర్ చేయొచ్చా? మీరు మీ వైఫ్ పేరు మీద చెక్ ఇచ్చామండి, ఆన్లైన్ చెక్ ఇచ్చాము. ఎవరికి ఇచ్చారండి? ఏమండి, ఎవరికి ఇచ్చారు చెక్? వేరే వాళ్ళకి ఇచ్చామండి, మా బంధువులకి ఇచ్చామండి. అంటే మీరు అప్పు రూపంలో ఇచ్చారా, లేదా మీరు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చారా? అప్పు రూపంలో ఇచ్చామండి, దానికి వాళ్ళు నోట్ రాసిచ్చారు. ఓకే, ఆ నోటు నా పేరు ఇచ్చారు, నా భార్య పేరు కాకుండా నా పేరు ఇచ్చారు. నేనేమో నా భార్య పేరు చెక్ అతనికి ఇచ్చాను మేడం. ఓకే, నేను చేసి వేయొచ్చా లేదా నా భార్య వేయాలకి? ఓకే, రైట్ గారు, మీరు వేసుకోవచ్చండి. మీ మీ పేరు మీద నోట్ రాశారు కాబట్టి మీరు సివిల్ కు మీరు అది సివిల్ కేసు వేసుకోవచ్చు, మీరు రికవరీ కోసం కోర్ట్ ఫీజ్ పే చేసి వేసుకోవచ్చండి. వేసుకోవచ్చు సార్? దానికి ఎలా ప్రాసెస్ సార్? ఏం లేదండి, మీరు దగ్గరలోనే మీకు మీ లాయర్ గారిని కన్సల్ట్ చేసి మీరు సివిల్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఇంత స్టూడెంట్స్ అప్పు మీ భార్య ద్వారా ట్రాన్స్ఫర్ చేయించాము, అమౌంట్ ఇచ్చాము వాళ్ళకు అని చెప్పి మీరు అది మీ అడ్వకేట్ గారిని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు సివిల్ సూట్. మీరు ఏది మీకు నోట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి రీసెంట్ గా ఇచ్చారు? విత్ ఇన్ 1 ఇయర్ సార్. 1 ఇయర్ అయింది కదా, మీకు ఉంది అండి, లిమిటేషన్ ఉంది. నాకు వడ్డీ ఆన్లైన్ లో, నేను ఆన్లైన్ లో మా బావసారి డబ్బులు ఇచ్చాము, వాడు ఆన్లైన్ లో నాకు వడ్డీ కడుతున్నాను సార్, కానీ డబ్బులకి ఇవ్వను అని తేల్చి చెప్తారు సార్. అదే అండి, మీరు ఫస్ట్ ఒక నోటీస్ పంపించండి. నోటీస్ పంపించి నేను మా భార్య ద్వారా పేరు మీద మీకు ఇంత అమౌంట్ పంపించాను, మీరు దానికి ఇంత ఇంత వడ్డీ కట్టారు ఆన్లైన్ ద్వారా, మీరు మళ్ళీ అమౌంట్ మీరు ఇంత బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఇంత అమౌంట్ డ్యూ ఉంది, అది మీరు పే చేయలేకపోతున్నారు, సో మీరు ఎప్పటిలో పే చేస్తారని చెప్పి ఒక 10 రోజులు వారం రోజులు ఆగి మీరు ఒక డైరెక్ట్ సివిల్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఒక అడ్వకేట్ గారిని సంప్రదిస్తారు. చేసుకోవచ్చండి, మీరు పెట్టొచ్చు, మీరు ఫైల్ చేయొచ్చు. అంటే ప్రామిసరీ నోట్ లో ఏం రాశారండి? మీరు ఇచ్చినట్టుగా రాశారా? అప్పుడు మీరు ఇచ్చినట్టే ఉంది కదా అమౌంట్. పర్వాలేదండి, ఇప్పుడు మీరు డబ్బులు మీ భార్య గృహిణి అయినప్పుడు ఆ డబ్బులు మీ భార్య పేరునే ఉంటాయి కదా అమౌంట్, కనుక మీ భార్య ద్వారా పంపడం జరిగింది, క్యాష్ లేదు కనుక నేను అకౌంట్ ద్వారా పంపడం జరిగింది మా భార్య అకౌంట్ నుంచి అని చెప్పొచ్చు. మీరు ఆ రకంగా మీరు నోటీసులో పొందుపరచాలి, మీరు దావాలో కూడా అదే రకంగా పొందుపరిచి ఏ రకంగా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనేది మీరు పొందుపరిచి కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీకే ప్రామిసరీ నోట్ ఉంది కనుక. మరో కాల్ తీసుకుందామండి. హలో, సహారా బేగం గారు. సహారా బేగం మా భార్య అండి. ఓకే, ఓకే, మీ పేరండి? నా పేరు దస్తగిరి అండి. దస్తగిరి గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? మా సమస్య ఇది ఎక్కువ వచ్చి వెళ్ళిపోయింది మేడం, పంపి మళ్ళీ పంపించారు. చెక్ వచ్చి వెళ్ళిపోయిందంటే ఏంటండి, ఇంకొకసారి చెప్పండి, క్లియర్ గా చెప్పండి. షాది ముబారక్ చెక్ అండి. ఓకే, షాది ముబారక్ చెక్ వచ్చి మన మాకు ఇచ్చి రూ ఇస్తే బ్యాంకులు వేసినాము, బ్యాంకులు వేస్తే ఈ చెక్ మార్చలేదని మళ్ళా రిటర్న్ మళ్ళా పంపించినాము, మళ్ళీ ఇప్పుడు ఇంకా రాలేదండి అది. ఓకే జడ్జి గారు, ఇది గవర్నమెంట్ ఇచ్చిందండి చెక్, అది మీకు అది అపురూపకంగా ఇచ్చింది కాదు అది, కనుక అది ఏమీ క్రిమినల్ లయబిలిటీ ఉండదు. ఒకవేళ డబ్బు ఒకవేళ గవర్నమెంట్తో ఉంటే మళ్ళీ మీకు ఆ చెక్ ఇప్పుడు మీకు మారలేదు కనుక మళ్ళీ అమౌంట్ ఉన్నప్పుడు మీకు మళ్ళీ పంపడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చెక్ బౌన్స్ కేసు ఏదైతే ఉంటుందో అది అప్పురూపకంగా కానీ ఏదేని కానీ వేరే ఇతరుల తరఫున మనము అప్పుకి గ్యారంటీగా ఇవ్వడం జరిగినప్పుడు మాత్రమే క్రిమినల్ లయబిలిటీ వస్తుంది, కానీ గవర్నమెంట్ చెక్కులకి ఎవరిని బాధ్యులు చేయడానికి లేదు. ఇది గవర్నమెంట్ ఒక ఏమంటారు ఒక కానుకగా లేకుంటే ప్రజలకి ఉపయోగకరంగా ఉండే విధంగా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది, కనుక అది ఏ రకంగా మీకు గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం చెక్ బౌన్సింగ్ కేసులు, న్యాయ సహాయం, ఎంసంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 నిమిషాలకు న్యాయసేవ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.